ఎన్నికలు జరిగినప్పుడు షాక్లే, ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు షాక్లే, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆ ఎన్నికల ఎఫెక్ట్ ఇంకా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది తెలుగుదేశం పార్టీకి. తాజాగా పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీ అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నారు. ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఊహించిన షాక్ అని చెప్పాలి. మంగళగిరిలో ప్రధానంగా దుగ్గిరాలలో ఇటువంటి చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక ఇద్దరు ఎంపీటీసీలు టీడీపీకి షాక్ ఇచ్చారు. ఒక పక్క త్వరలో జరగబోతున్న పరిషత్ ఎన్నికల ముందు అక్కడ ఎంపీటీసీలు స్థానాలకు సంబంధించి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆ పార్టీకి జలక్కివ్వడం, అంటే మంగళగిరి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి సమక్షంలో వాళ్ళు వైసీపీలో చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసినప్పటికీ కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ మద్దతుదారుడు 1100 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో డీలా పడ్డ పార్టీ నేతలకు సీఎం సంక్షేమ పథకాలు ఒక రకంగా బాగా ఆకట్టుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగా నచ్చిందని చెప్పాలి. సో ఇటువంటి నేపథ్యంలో హనీరాయ్, ఉమాదేవి వీళ్ళిద్దరూ కూడా వైసీపీలో చేరారు టీడీపీకి గుడ్ బై చెప్పి. వాళ్ళు ఈ సందర్భంగా కొన్ని కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏ విధంగా ఆకట్టుకున్నాయి అనేది. అయితే ఎవరు ఒత్తిడైతే చేయలేదు, వాళ్ళకి వాళ్ళే చేరుతున్నారు. ఇటువంటి ఘటనలు ఇక్కడ ఒకచోటే కాదు, చాలా చోట్ల రిపీట్ అవుతున్నాయి. రేపు పోటీ చేయబోతున్న వాళ్ళు కూడా ముందుగానే వాళ్ళు ఎంపీడీసీలు పోటీ టీడీపీకి బలమైన అభ్యర్థులు అనుకుంటున్న టైంలో వాళ్ళందరూ కూడా వైసీపీలో చేరడం నిజంగా ఇది ఊహించిన షాకే. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే రేపు జెడ్పీడీసీ ఎంపీడీసీలో కూడా పునరావృతం అవుతాయి అనేది, సంక్షేమ పథకాలే తమ పార్టీని విజయపదంలో నడిపిస్తాయి అనేది అయితే వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇది తెలుగుదేశం పార్టీకి అయితే మరొక కోలుకోలేని షాక్ అని చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.